హైదరాబాద్ కు ప్రపంచ స్థాయి గుర్తింపే లక్ష్యం లండన్ పర్యటనలో మూసీ ప్రక్షాళనపై రేవంత్ అధ్యయనం సీతారామ సాగర్ ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం ఒక్క ఎకరానికి నీళ్లు ఇవ్వలేదన్న భట్టి ఉత్తమ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పాలన ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దనడం అంటరాని తనమేనన్న జగన్ సీమ అభివృద్ధిని జగన్ పట్టించుకోలేదన్న చంద్రబాబు భూరక్షణ చట్టంతో పేదల భూములు మాయమవుతాయని విమర్శలు అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీశపై సస్పెన్షన్ వేటు 056060 సమయంలో విజయవాడ బీచ్ వెళ్ళొద్దంటూ ఆదేశాలు హైదరాబాద్ లో కోటి విలువగల డ్రగ్స్ సీజ్ నలుగురు రాజస్థాన్ వ్యక్తుల అరెస్ట్ బాపట్ల జిల్లాలో భారీగా పట్టుబడిన హవాలా మనీ 2.25 కోట్ల నగదును సీజ్ చేసిన పోలీసు టీడీపీలో ఎమ్మెల్యే పార్థసారథి చేరిక వాయిదా ఈ నెల 21న అయోధ్య వెళ్లనున్న చంద్రబాబు ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ముందడుగు 5గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు బిల్కిస్ బానో కేసులో దోషులకు సుప్రీంకోర్టులో చుక్కెదురు ఆదివారంలోగా లొంగిపోవాలని ఆదేశం అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపనకు కౌంటౌన్ ఆకట్టుకుంటున్న విగ్రహంలోని దశావతారాలు